अवर चैनल एनएम एजुकेशन चैनल फॉर साइकोलॉजी एंड ट्राई मेथड्स वीडियो मैं मरको अभ्यास रखा उदाहरण आर्किमिडीस अने शास्त्रवे आर्किमिडीस अने शास्त्रवे तन बात्रूम स्नान चू उ तन को समस्या परिष्कार दी अब आनंद तुम युरेका 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 अने अरस्तु वीधि परगेता आर्किमिडीस युरेका अरस्तु समस्या परिष्कार अकस्मात लभ तुम अदे बात ने युरेका 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 अरस्तु वीधि परगेता रेंडो उदाहरण न्यूटन अने शास्त्रवे भूमि की गुरुत्वाकर्षण शक्ति उदीकने सदर्भ ఆపిల్ చెట్టు కింద కూర్చోని ఆలోచన చేస్తున్న సందర్భంలో ఆపిల్ చెట్టు నుంచి ఆపిల్ పండు భూమిపైకి భూమి చెట్టుపై నుంచి కిందికి వస్తున్నప్పుడు ఓహో భూమి ఈ ఆకర్షణ శక్తి ఉండడం వల్లనే ఈ మాడి ఆపిల్ పండు కింద పడుతున్నాయని తెలుసుకున్నాడు ఆ సందర్భంలో తనకు ఆలోచన మెరుపులా వచ్చింది అనుకోకుండా వచ్చింది yes నేను కనుగొన్నాను yes నేను కనుగొన్నాను నేను కనుగొన్నానని ఆనందంగా తను సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది మూడో ఉదాహరణ శ్రీనివాస రామానుజన్ అనే వ్యక్తి తను 1720 యొక్క 1729 సంఖ్యను దాన్ని వివరించడం ఈ మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా గణిత పజిల్స్ సాధించేటప్పుడు గణిత పజిల్లు సూడోకో సూడోకో పజిల్స్ కఠిన సమస్యలు సాధించే విధానము ఈ విధానంలో ఏమైతంటే సమస్యకు పరిష్కారం మెరుపులా వచ్చేస్తుంది అనుకోకుండా వచ్చేస్తుంది తటాలనా వచ్చేస్తుంది ఒక బల్పులాగా ఆలోచన మెరుపులా వచ్చేస్తుంది ఇలా మెరుపై వచ్చే అభ్యాసంపై అధ్యయన శాస్త్రవేత్త ఎవరంటే కోయిలర్ జర్మనీ అనే శాస్త్రవేత్త కోయిలర్ జర్మనీ శాస్త్రవేత్తడు ఇతడు చింపాంజీ పైన ప్రయోగాలు చేయడం జరిగింది ఇలా అభ్యాసం అనేది ఒక మెరుపులా మెరుపులా ఉదాటున అకస్మాత్తుగా అకస్మాత్తుగా అదే విధంగా ఒక అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే మొత్తంగా చూసిన తర్వాతనే ఒక ఆలోచన మెరుపులా వస్తుంది ఆ మెరుపులా వచ్చే ఆ అభ్యాసన విధానాన్ని మన అంతర్దృష్టి అభ్యాసనం అంటారు ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటారు అంతర్దృష్టి అభ్యాసనము ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఇన్సైట్ఫుల్ लर्निंग रास्कने प्रयत्न चाहे अंतर्दृष्टि अंतर्दृष्टि परीक्ष दीन पैन प्रयोग कोहिलर जर्मनी शास्त्र शास्त्रवे जर्मनी मनोविज्ञान शास्त्रवे अदे विधा अंतर्दृष्टि विधान पैन इधी गेस्टाल्ट वादुलु प्रवेश गेस्टाल्ट वादुलु गेस्टाल्ट अंटे इदि जर्मनी पदमु दीनि अर्थम एंटंटे समग्र आकृति समग्र मोत्तम समग्र आकृति लेदा व्यवस्थीकृत मोत्तम व्यवस्थीकृत मोत्तम इंदुलो गेस्टाल्ट वादुलु मुग्गुरु उन्नारु कोहिलर वर्दिमर ముగ్గురింటిలో కొయిలర్ అనే వ్యక్తి అంతర్దృష్టి పైన ఎక్కువ ప్రయోగాలు చేయడం జరిగింది అంతర్దృష్టి పైన ఎక్కువ ప్రయోగాలు చేయడం జరిగింది ఎవరంటే కొయిలర్ జర్మనీ దేశస్తుడు ఇతడు చింపాంజీ పై ప్రయోగాలు చేయడం జరిగింది రాసిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ ద మెంటాలిటీ ఆఫ్ एप्स द मेंटालिटी ऑफ एप्स अने ग्रंथा राय जी वीट की उदाहरण श्रीनिवास रामानुजन 1729 आर्किमिडीस युरेका अरवड़ आर्किमिडीस युरेका अरवड़ तरवा न्यूटन न्यूटन आपिल प्रयोग आपिल गुरुत्वाकर्षण तरवा గణిత పజిల్స్ కఠిన సమస్యలు రకరకాలు ఉన్నవి వీటిపైన మైండ్ మ్యాపింగ్ చూద్దాం
అంతర్దృష్టి అభ్యాసం ఆర్కిమెడిస్ ఆర్కిమెడిస్ వివేకన్ అరవడము న్యూటన్ ఆహా అని అరవడము శ్రీనివాస రామానుజన్ 1729 సమస్యని క్లిష్ట సమస్యను వివరించడము పజిల్స్ గణిత సమస్యలు మెరుపులాక మెరుపుల ఆలోచన అరవడం అంతర్దృష్టి అభ్యాసనంలో కొయిలర్ చింపాంజి పైన ప్రయోగము జర్మనీ దేశస్థుడు మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథ రచయిత గెస్టాల్ట్ వాదులు కొయిలర్ వర్ధిమాన్ కుప్క సమగ్ర ఆకృతి లేదా వ్యవస్థీకృత మొత్తం ఒక అంశాన్ని మొత్తంగా చూడాలి విడివిడి భాగాలు కాకుండా మొత్తంగా చూడమని చెప్పేదే అంతర్దృష్టి అభ్యాసనము మరి మెరుపులాక వచ్చేది మెరుపులాంటి ఆలోచన వచ్చేదాన్ని మనం అంతర్దృష్టి అభ్యాసనం అంటున్నాము వీటిపైన చిన్న ప్రాక్టీస్ కూడా చూద్దాం ప్రాక్టీస్ బిట్స్ అంతర్దృష్టి అభ్యాసాన్ని ప్రతిపాదించిన వారు తారడైక్ పావులో కొయిలర్ బండూరా ఇందులో కొయిలర్ పరిస్కారము మెరుపులాగా వచ్చే అభ్యాస సిద్ధాంతం అంతర్దృష్టి యత్నదోషము శాస్త్రీయ నిబంధన పరిశీలన అంతర్దృష్టి అంతర్దృష్టి అభ్యాసానికి ఉదాహరణలు ఆర్కిమెడిస్ విరేక న్యూటన్ నేను కనుగొని అరవడము 1729 శ్రీనివాస రామానుజన్ సంఖ్య 51 ఇందులో ఆన్సర్ ఏమవుతుంది 51 సరికాని వాక్యం అంతర్దృష్టిపై కొయిలర్ చింపాంజీపై ప్రయోగాలు చేశాడు నిబంధన వల్ల అంతర్దృష్టి అభ్యాసనం జరుగును పరిష్కార మార్గం మెరుపులాక వస్తుంది అంతర్దృష్టి అభ్యాసనంలో పజిల్ గణితము కఠిన సమస్యలు సాధిస్తారు ఇందులో సరికాని వాక్యం ఏంటంటే నిబంధన వల్ల అంతర్దృష్టి అభ్యాసనం జరుగును అనేది కృత్యం 1 మరికొన్ని ఉదాహరణ సేకరించండి కృత్యం 2 మరికొన్ని పాఠ్యపుస్తకాలు సొంతంగా మీరు తయారు చేయండి ఇది అంతర్దృష్టి అభ్యాసనం పైన ఒక చిన్న పరిచయము ఇవి దీనిపైన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ